ఐ డ్రీమ్ మీడియా. ఓ తీన్ మార్ రాదమ్మా అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదా, తన మాటలతో కూడా కెవ్వమనిపించిన మరి ధరణి ప్రియ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు మన గెస్ట్ అనమాట. సో తన లైఫ్ ఎలా సాగుతుంది ఏంటి ఇలాంటి బోల్డ్ అయిన విశేషాలు కూడా మరి ధరణి ప్రియ దగ్గర నుంచే తెలుసుకుందాం. హాయ్ ప్రియ, హౌ ఆర్ యూ? హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యూ? నేను చాలా చాలా బాగున్నాను. మొత్తానికి అయితే నిన్ను చూస్తూ ఉంటే, సో వితౌట్ మేకప్ చూస్తున్న వాళ్ళు ఏ అమ్మాయి ఆ తీన్ మార్ రాదమ్మా అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారేమో. సో కదా యాక్చువల్లీ అనుకుంటారు పీపుల్ డజన్ అంటే, 4 ఇయర్స్ ఐ హావ్ డన్ దిస్, ఓన్లీ ప్రెగ్నెన్సీలో ఒక 9-10 మంత్స్ చేయలేదు నేను తీన్ మార్ వార్తలు. బట్ దాని తర్వాత కూడా ఐ హావ్ కంటిన్యూడ్, పాప వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసా. ద గ్రేట్ ద మేజర్ పార్ట్ అంటే మంచి ఏంటి అబౌట్ మై ఛానల్ అంటే ఎక్స్ ఛానల్ ఐ వుడ్ సే ఏంటి అంటే, నేను లావ్ అంటే ప్రెగ్నెన్సీలో డెఫినెట్లీ మనం వెయిట్ గెయిన్ అవుతాము, వెయిట్ గెయిన్ తర్వాత కూడా దే టుక్ మీ అండ్ దేవర్ లైక్ విల్ గివ్ యూ టైమ్, యూ కెన్, నువ్వు తగ్గొచ్చు ఏం పర్లేదు, తను పుటాన్ అయిపోయినామని చెప్పి మేము రానివ్వకుండా అదేం చెయ్యము, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నేను ఇప్పటికి కూడా నేను చెప్పి సార్ నేను కెరియర్లో ముందుకెళ్దాం అనుకుంటున్నాను అని ఎప్పుడైతే మా సార్కి చెప్పాను, సార్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ హీ సెడ్ నీకు ఫ్యూచర్లో ఎటువంటి సపోర్ట్ అయినా సరే వి ఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పారు. సో ఒక కాన్ఫిడెన్స్తోని స్టాప్, అదొక్కటి ఉంటుండే. ఐ యూస్ టు గో ఇన్ పీపుల్, బట్ పీపుల్ యూస్ టు రికగ్నైజ్ మీ యాజ్ రాధా వెన్ ఐ వాజ్ ఇన్ ద గెటప్. అదే కదా అంటే ఏంటంటే, నువ్వు చేస్తున్న క్యారెక్టర్ అంటే చెప్పే న్యూస్ కానీ ఏదైనా కానీ ఆ గెటప్తో చెప్తే ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయిపోయారు. ఎంత ఘోరంగా కనెక్ట్ అవుతారంటే, నేను ఇట్లా బయటకి ఎప్పుడన్నా గెటప్తో వెళ్తుంటాం కదా బతుకమ్మ వాటికి వీటికి అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా చేయి అంటే నా ఆ గెటప్ అనే కాదు, ఆ ప్రాపర్ హెయిర్ లిఫ్ట్ చేసుకోకుండా హెయిర్ కట్టేసుకొని బొట్టు పెట్టుకొని ఆ జ్యువెలరీ అవి లేకున్నా సరే పద్ధతిగా చీర కట్టుకొని అట్లా వెళ్ళినాం అనుకో, ఇట్లా మీద వేసుకున్నా రాదా ఎట్లున్నావు ఏం సంగతి ఇట్లా అంటారు, ఏదో ఇంట్లో మనిషి అన్నట్టే. దట్ ఈస్ వాట్ ఇట్లా తీసేసుకుంటారు వాళ్ళు, ది ఆప్ట్. కానీ అలా తీసుకున్నారు కాబట్టి నువ్వు అన్ని సంవత్సరాలు హ్యాపీగా చేసుకుంటూ ఈరోజు ప్రేక్షకుల్లో కూడా మన రాదమరా అని చెప్పేదాన్ని అనిపించింది. సో హౌ ఇస్ ద లైఫ్ ఆఫ్టర్ తీన్ మార్ రాధమ్మ? హౌ ఇస్ ద లైఫ్ ఆఫ్టర్ తీన్ మార్ రాధా? సమ్వేర్ ఐ రిగ్రెట్ వై ఐ లెఫ్ట్. వదిలిపెట్టచ్చు అని బాధ అనిపించిందా? బాధ కాదు, తప్పు చేశానేమో వదిలేసి అనిపించింది. అక్కడ ఉన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ హోమ్ ఫీలింగ్ ఉండే, వెళ్ళడం షూట్ చేసుకోవడం రావడం ఎవ్వరు ఏమనరు, పోనీ మనం తప్పు చేయము మనల్ని వేలుపెట్టి చూపించే వాళ్ళు కూడా లేరు, తప్పు చేసినా చేయకపోయినా, తప్పు చేయలేదు ఒకవేళ చేసినా చేయకపోయినా పిలిచి మంచిగా మాట్లాడి చెప్తారు. బట్ ఆఫ్టర్ దాట్ ఐ డిడ్ ఫ్యామిలీ నెంబర్ 1 అనే జీ తెలుగులో షో చేసాము. నెక్స్ట్ దాని గురించి వద్దాం అనుకున్నా అంతలోకే నేను చెప్పేసి, వి ఆర్ ద విన్నర్స్ ఫర్ దట్ సీజన్ 1 విన్నర్ ఎవరు అంటే, ఇట్ ఇస్ ప్రౌడ్లీ ఐ విల్ సే దట్ ఇట్ ఇస్ మీ అండ్ మై ఫ్యామిలీ. చెప్పు ధరణి ప్రియ ఫ్యామిలీ నెంబర్ 1 సీజన్ 1 విన్నర్స్. కాదు, మోహిత్ అండ్ ధరణి ప్రియ ఫ్యామిలీ లేదా అమోదాస్ ఫ్యామిలీ? కాదు, ఫ్యామిలీని కూడా ఇంకో 2 చైర్లు లేపిస్తే అలా కూడా తెచ్చేసింటే బాగుంటది. నీకు తెలుసా? కాదు చనిక్య, జనాలు ఎట్లా, నేను చెప్పాను కదా ఇప్పుడు నా గుర్తింపు కోసం నేను ఎదురు చూస్తున్నా, నేను వెతుకుతున్నా, ఐ వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ మీ యాజ్ మీ, దిస్ ఇస్ ధరణి ప్రియ. ఇట్లా మా ఆయనకి నా బిడ్డని బయట జనాల్లో ఏ నువ్వు అమ్మద కదా, మీరు మోహిత్ కదా ఫ్యామిలీ నెంబర్ 1 షోలో ఇట్లా నా, అరే నేను కదరా నానా సగల్ నాకి ఇండస్ట్రీలో ఒక పేరు కోసం వెతుకుతుంటే మీరు ఒక్క షో చేసి అట్లట్లా గెలుచుకున్నారు రా అని అనిపిస్తూ ఉంటుంది తెలుసా? అందుకే తెలుసా ఏంటంటే, మనం ఏదైతే కావాలి అనుకున్నామంటే అది రాదంత ఈజీగా. వాళ్ళైతే ఏం కాలేదు, నార్మల్ క్యాజువల్ గా వచ్చారు, మంచి ఫేమ్ తెచ్చారు. మై హస్బెండ్ వాజ్ నాట్ ఓకే విత్ దట్ ఫ్యామిలీలో పాపని ఇంట్రడ్యూస్ చేయడము టీవీకి, మోహిత్ కి ఇట్ వాజ్ నాట్ కంఫర్టబుల్. నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నావు, ఐ డోంట్ వాంట్ అమోద జనాల్లోకి రావాలి, అదేం లేదు నాకు వద్దు అని అన్నాడు. దెన్ ఐ సెడ్ మోహిత్ ఇట్ ఇస్ మీ ఇద్దరు కోసం కాదు, ఇట్ ఇస్ ఫర్ మీ, నేను V6 వదిలి ఐ వాంట్ టు గ్రో, నేను ఇంకొక అడుగేద్దాం అనుకుంటున్నా ఇండస్ట్రీలో అంటే ఇప్పటిదాకా V6కి స్టిక్ అయిపోయి ఉన్నా ఆ స్మాల్ స్క్రీన్కి, ఐ వాంట్ టు కమ్ ఇన్ టు బిగ్ స్క్రీన్, సో ఐ వాంట్ యువర్ సపోర్ట్, ఇట్ ఈస్ ఓన్లీ యూ కెన్ సపోర్ట్ మీ, ఇట్లా అనగానే హీ సెడ్ దట్ ఓకే. బట్ కానీ అంతకంటే ముందు ఏంటంటే, స్మాల్ స్క్రీన్లో కంటే ముందు నువ్వు బిగ్ స్క్రీన్ మీద కనిపించావు కదా, యాజ్ అ లైక్ డీజేలో కానీ, సో కొన్ని ఫిలిమ్స్లో కూడా. జగన్నాథం, నీల టికెట్, బాలకృష్ణుడు అండ్ ఇంకొకటి నందుది ఒక మూవీ వచ్చిండే, ఆ మూవీ ఐ హావ్ డన్. మూవీస్లో కూడా యాక్ట్ చేసినా కానీ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్?
అంటే లేదు ఇంకా ఒక మూవీలో మనం హీరోయిన్ ఫ్రెండ్ గా చేసినాం అనుకో, ఇక నెక్స్ట్ మూవీస్ మొత్తం హీరోయిన్ ఫ్రెండే. నువ్వు అక్కడికి ఫిక్స్ అయిపోతావు, అక్కడ నుంచి నీ క్యారెక్టర్ ఎదగదు. ఓకే, ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కావాలి అనగానే ఫస్ట్ మన పేర్లు వస్తాయి అక్కడ. నాకు అది కాదు కావాల్సింది, ఒక తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగు ఇండస్ట్రీలో ఉండి హీరోయిన్ ఫ్రెండ్ల లెక్క చేయాలని నాకు లేదు. ఐ దో సి ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి మూవీలో శరణ్య హీరోయిన్ ఫ్రెండ్, బట్ షీ హెస్ గాట్ అన్ ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్లో ఇంపార్టెన్స్ ఉంది. సో మనము ఎంత స్క్రీన్లో ఎంతసేపు కనిపిస్తున్నాం అనేది కాదు, స్క్రీన్లో కనిపించిన కొంతసేపు అయినా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో అందుకనే ఆఫ్టర్ దువ్వాడ జగన్నాథం అండ్ నేల టికెట్ ఐ థాట్ ఓకే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో దాని తర్వాతనే ఐ డెంట్ నెల టికెట్ తర్వాత కూడా ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీస్. అండ్ ఆపర్చునిటీస్కి కూడా యూ నో యాజ్ ఇండస్ట్రీలో ఏమేమైతే తలనొప్పులు ఉంటాయో ఆ అన్ని తలనొప్పులు చూసాను నేను. అండ్ దెన్ ఐ థాట్ ఓకే సినిమాలకి మనకి అవ్వదు అని చెప్పి సీరియల్స్లోకి వెళ్ళడం. అంటే అలా ఇబ్బందులు పడ్డావు కాబట్టి, సో చిన్న ఇబ్బందులే పడ్డాను, ఆ చిన్న ఇబ్బందులు కాస్త పెద్ద ఇబ్బందులకు వెళ్తాయేమో అని ఒక భయంతో అక్కడికి ఆపేశాను. ఓకే, ఐ డోంట్ వాంట్ టు. ఇప్పుడు మనము ఇఫ్ వి లిజన్ టు దట్ ఆల్ ద టైమ్ నిద్ర కూడా పట్టదు, నిద్రలో కూడా మనకు అదే ఉంటుంది. ఇండస్ట్రీ అంటే ఇదేనా, ఇండస్ట్రీ అంటే ఇదేనా, కాదు. ఇండస్ట్రీ హ్యాస్ టూ ఫేసెస్, ఒక కాయిన్కి టూ ఫేసెస్ ఎలా అయితే ఉంటాయో ఇండస్ట్రీలో కూడా టూ ఉంటాయి. నేను ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో నాకు చెప్పాను కదా V6 ఇస్ లైక్ నా ఇల్లు అన్నట్టు నాకు ఉంటుండే. ఎట్లుంటుండే అంటే అత్తగారింటి నుంచి మెట్టినింటికి వచ్చిన పుట్టింటికి వచ్చిన ఫీలింగ్లో ఉంటుండే నేను. షూట్ అనగానే 4 o'clock ఈవినింగ్, 4-5 షూట్ ఉంటుంటే ఐ యూస్ టు గో బై 4 ఇంట్లోనే మేకప్ ఇంట్లోనే హెయిర్ నేనే నేర్చేసుకున్నా. కరోనా టైంలో ఇట్ వాస్ వెరీ టఫ్, ఓన్లీ మీడియా వర్క్డ్ అట్ దట్ టైం కదా. సో ఆ టైంలో రోడ్లన్నీ ఖాళీ ఉంటుండే, సార్ నేను ఈ టైం కల్లా వస్తానని చెప్పి ఇంట్లోనే మేకప్ చీరలు హెయిర్ మెటీరియల్ కావాల్సిందంతా తీసేసుకున్నా, ఇంట్లోనే రెడీ అయిపోయి ఇట్లా రాదా గెటప్లో ఇట్లా వచ్చి దిగుతుండే నేను ఇక్కడ. అంతే కార్ దిగిన అంటే డైరెక్ట్ స్టూడియోకి వెళ్ళిపోవడం, స్క్రిప్ట్ రెడీ ఉందంటే షూట్ చేసేయడం, కిందికి రావడం, మళ్ళీ గెటప్లోనే ఇంటికి పోవడం, ఇంట్లోనే మేకప్ తీయడం. దట్ వాస్ మై డైలీ రొటీన్. ఐ హావ్ లెర్న్డ్ హౌ టు డూ ద హెయిర్ అండ్ ఆల్. కరోనా టైం ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ అస్. సో అట్లాంటి టైంలో అది అలవాటు అయిపోయింది, బేఫికర్ వెళ్ళడం షూట్ చేసుకోవడం వచ్చేయడం బిందాస్ లైఫ్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి? ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి సో ఎప్పుడైనా కానీ ఒక ఆకలితోనే ఉండాలి. సో నెక్స్ట్ ఏంటి ఏంటి అనేది ఉంటేనే మనము సర్వైవ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ ఏంటి అండ్ మన స్టోరీలో నార్మల్గా ఫ్యామిలీ షో తర్వాత, సో ఆ ఫ్యామిలీ షోలో యూ గాట్ అనే హ్యూజ్ పాపులారిటీ, కానీ నీతో పాటు ఒక ఫ్యామిలీకి కూడా అంత వచ్చేసింది. సో దాని తర్వాత వచ్చిన ఆఫర్స్ కానీ ఏంటి? ఫ్యామిలీ నెంబర్ వన్ షో తర్వాత ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ ఇప్పటి వరకు. ఓకే, బిగ్ స్క్రీన్లో అట్లా ఏం కాలేదా? నో, నేను V6 చేస్తున్నప్పుడే ఇప్పుడు నాది ఒక మూవీ రిలీజ్కి ఉంది ద డీల్ అని. సో ఈ ద డీల్ అనేది ఇట్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్. నేను V6లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్టోరీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దే స్వామి తీన్మార్ వార్తల్లోనే చూసి ఈ అమ్మాయి ఎందుకో పర్ఫెక్ట్ అనిపిస్తుంది క్యారెక్టర్కి అని అనుకొని వాళ్ళు నన్ను అప్పుడు తీసుకున్నారనమాట. సో అప్పుడు అనుకున్నది ఇట్ ఈస్ ఫైనలీ ఇట్ ఈస్ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. అయితే దాని తర్వాత అంటే ఫ్యామిలీ నెంబర్ వన్ తర్వాత ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ. ఇంకా స్టిల్ ఐ మీన్ దట్ ఆకలి మూడ్లోనే ఉన్నా నేను, ఇంకా రావట్లేదు అని కాదు వస్తున్నాయి, వచ్చినవి కూడా నేను చెయ్యని క్యారెక్టర్స్ వస్తున్నాయి. అంటే చెయ్యలేకపోయే వస్తున్నాయి, నేను చెయ్యలేకపోయే వస్తున్నాయి. ఇంకా నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మనము ఆన్ స్క్రీన్లో కనిపించడం ఇంపార్టెంట్, మనము కొంచెం బ్రేక్ ఇచ్చినా సరే జనాలు మనల్ని మర్చిపోతారు. సో అందుకనే ఒక అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ రీడ్ అ షార్ట్ ఫిలిం కర్మనీయ వాదికారస్తే అని. సో అందులో ఇప్పుడు నేను ఇండస్ట్రీలో కావాలంటే నాకు ఏదో పెద్ద హీరోయిన్ అయిపోవాలని లేదు, నేను హీరోయిన్ పీస్ కూడా కాదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని సాటిస్ఫై చేసే క్యాపబిలిటీ నాకుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనసూయ గారిని తీసుకున్నా సరే ద వే షీ చూస్ ఆల్ ద క్యారెక్టర్స్ ఐ లైక్ దట్ అ లాట్. సో అట్లాంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేయాలి. ఓకే,
సో ఈ విషయంలో మాత్రం నీకు పిచ్చ క్లారిటీ ఉందన్నమాట. యా, నేను ఇప్పుడు అందుకే ఈ మూవీ చూస్ చేసుకోవడానికి కూడా అదే కారణం. ద డీల్ అనేది ఇట్ ఈస్ అ వెరీ కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, అందరు కొత్త వాళ్ళే. సో కొత్త సినిమాలు చిన్న సినిమాలలోనే మనకి ఒక మంచి రోల్ వస్తుంది. పెద్ద సినిమాలలో మనం కనిపించాము. పెద్ద సినిమాలలో మనకు వచ్చే రోల్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్, హీరో ఫ్రెండ్ రోల్. నువ్వు ఆల్రెడీ ఆ ఫేస్ చూసావు కాబట్టి అది అక్కడికే ఆగిపోతుంది. ఐ డోంట్ వాంట్ మై కెరియర్ టు బి లైక్ జనాలు అట్లా నిన్ను గుర్తు కూడా పట్టరు. నువ్వు 10 సినిమాలు 20 సినిమాలు దిగి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ విల్ బి లైక్ నువ్వు హీరోయిన్ ఫ్రెండ్ గా చేసావు కదా అని అంటారు. కానీ ఇప్పుడు డీల్ వచ్చిన తర్వాత పీపుల్ విల్ సే దట్ డీల్ లో మీరే కదా లక్ష్మి అని అంటారు. ఓకే, సో అదొకటి ఉంది. ఆ క్యారెక్టర్ ని నేను ఎంత మందికి చూపించాను ట్రైలర్, అంటే ట్రైలర్ చూపించినప్పుడు ఎవ్రీ వన్ వాజ్ లైక్ ఇట్ ఈస్ అన్ అమేజింగ్ జాబ్ వాట్ యు హావ్ డన్, సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అని కూడా అన్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్, బట్ వాళ్ళు అది కాన్ఫిడెన్స్ ఇచ్చారు కదా, అదే కాన్ఫిడెన్స్తో వెళ్తున్నాం. సో ఆ ఒక్క దాంతోనే మనం జనాల్లో కనిపించాలి కాబట్టి ఈ కర్మణీయ అధికారస్తే అనే ఒక షార్ట్ ఫిల్మ్లో ఐ డిడ్ యాజ్ అ లెక్చరర్ అనమాట. ఒక అకాడమీ హెడ్గా చేశాను. ఈవెన్ దాట్ వెంట్ అర్ లాట్ ఇన్ పీపుల్. దాని తర్వాత నుంచి నాకు ఏమన్నారంటే ఇట్లా అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే క్యాపబిలిటీ నీకుంది, అందుకనే నువ్వు ఏది వస్తే అది యాక్సెప్ట్ చెయ్యకు, యు వెయిట్. అంటే రెగ్యులర్గా తెలిసిందే కదా ఈ రోల్స్ తప్ప మనకు వేరే ఇవ్వరు అని అంటారు కదా. సో డోంట్ గో విత్ దాట్. ఇప్పుడు నువ్వు ఆకలి మీద ఉన్నావు, కరెక్టే, ఆకలి మీద ఉన్నప్పుడు నీకు ఏదో ఒక రోల్ వచ్చింది కదా అని తీసేసుకోకు. యు వెయిట్ వెయిట్ చేస్తే దాని ఫలితం నీకు డెఫినెట్లీ ఉంటుంది అని అన్నారు కాబట్టి ఐఎమ్ జస్ట్ ఇన్ దట్ మోడ్ ఓన్లీ. ఇంకా వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు అంటే విన్నాను కొన్ని స్టోరీస్లో ఇట్ ఈస్ లైక్ హీరో హీరోయిన్ మూవీస్ కాదు, అవి స్టోరీ బేస్డ్ మూవీస్. నేను కొన్ని స్టోరీస్ విన్నా, ఇంకా వాళ్ళు ఎట్లా అది ఆఫ్ ద కెమెరా చెప్తే నేను వాళ్ళు ఏమన్నారు. దాని తర్వాత అనిపిస్తుంది అరే ఏంట్రా ఇంకా ఉన్నారా ఇట్లా జనాలు. ఓకే, అంటే 1990 మోడల్ స్టోరీస్ తీసుకురావడం. నో, నాట్ దట్. అట్లానా ఇప్పుడు ఈ జనరేషన్లో మన ఖర్చులు ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలుసు. వి గో త్రూ ఇట్ ఎవ్రీడే. ఒక ఆర్టిస్ట్గా జనాలు ఏమంటారు, ఏముంది ఆ సినిమాలు తీస్తుంది, ఆకేంది లక్షలు వస్తాయి అని అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ వేర్ హీ సెడ్ ఒక 15 డేస్ షూట్ ఉంటుంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. క్యారెక్టర్ చెప్పినప్పుడు విలన్ నెగిటివ్ రోల్, ఒక కోడల్ క్యారెక్టర్ నెగిటివ్, చాలా బాగుంటుంది. స్టోరీ విన్నా, స్టోరీ వాజ్ వెరీ గుడ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థాట్ చలో ఎక్ షార్ట్ ఫిల్మ్ కర్నేకే బాద్ ఎక్ అచ్చా ఆపర్చునిటీ ఆగ్యా. ఒక జంప్ 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 అట్లా మంచిగా గాల్లో తేలినట్టుంది సాంగ్ వేసుకున్నా నేను. అంటే మంచి క్యారెక్టర్ కాబట్టి ఫుల్ లెంత్ ఉంది, నెగిటివ్ రోల్ జనాల్లో రీచ్ అవుతుంది, జనాలు నన్ను తిట్టుకుంటారు, అంత మంచి క్యారెక్టర్ అట్లా అనుకున్నా. దాని తర్వాత కమర్షియల్స్ మాట్లాడేటప్పుడు ఆయన అన్న రేటుకి నాకు తలెక్కడ పట్టుకోవాలి అర్థం కాలేదు. సో అంటే మనకంటూ కొన్ని బేసిక్స్ ఉంటాయి అబ్బా. ఇప్పుడు నేను ఇంత రెడీ అయ్యి వచ్చిన, ఈ రెడీ అయ్యడానికి నేను పైసలు పెట్టుకుంటా, ఇవన్నీ నేను కొనుక్కుంటా, నాకు ఎవడు పుక్కట్లు ఇయ్యడు. ఎందుకంటే ఐ హావ్ గోన్ త్రూ దాట్ స్టేజ్ ఆల్సో చాణక్య, వేర్ ఒక షోకి వెళ్ళాలంటే ఐ యూస్ టు అస్ డిజైనర్స్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతుండే,